రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బద్వల్ ఉప ఎన్నిక ఫలితాలు బయటపడుతున్నాయి. రౌండ్ల మాదిరిగా ఇక కొనసాగుతున్నాయి. 9:36 గంటలకు బద్వల్లో మూడో రౌండ్ కూడా ముగిసినట్టుగా తెలుస్తోంది. 23,754 ఓట్ల ఆధిక్యంలో ఇప్పుడు అధికార వైసీపీ ప్రభుత్వం విజయ పదంలోకి దూసుకెళ్ళి ముందుకు నడుస్తోంది. అయితే తొలి రెండు రౌండ్లో 9,000 ఓట్ల ఆధిక్యంలోనే అధికార పార్టీ కొనసాగింది. తొలి రౌండ్లో ఊహించని విధంగా వైఎస్ఆర్సీపీ 10,478, బీజేపీ 1688, అలాగే కాంగ్రెస్ 580 ఓట్లు లభించాయి తొలి రౌండ్లో. ఆ తర్వాత ఊహించకుండా, అసలు ఊహించని పరిణామంగా డబుల్ పెరుగుతూ వచ్చింది. అంటే సుమారుగా 23,000 అంటే 10,000 నుంచి ఏకంగా మరో 10,000 జంప్ చేసింది. అంటే ఇంతకన్నా భారీ మెజార్టీ ఇప్పుడు బహుశా ఎప్పుడు రానంత మెజార్టీ రాబోతుందా అంటే ఊహించకుండా అందరూ ఎస్ అవును అంటున్నారు. బద్వేల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఇక 3:00 వరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెబుతున్నారు. విజయ పదంలోకి దూసుకెళ్ళి బద్వేల్ వేదికగా ఇప్పుడు వైసీపీ జెండా రెపరెపలాడబోతుంది. డాక్టర్ సుధా గారు భారీ విజయంతో గెలుపొందుతారు అంటూ కూడా ఇప్పుడు అంతా భావిస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగానే భారీ బందోబస్తు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఓట్ల లెక్కింపులు. ఇందుకోసం 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ముందుకెళ్తుంది. అయితే గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని కూడా ఓ అంచనా వేసింది కౌంటింగ్ కేంద్రంలో సూపర్వైజర్. 12:00 తుది ఫలితాలు బహుశా వెలువడుతుంది. అంటే ఎట్టకేలకు ఫలితాలన్నీ క్లియర్ చేయడానికి మాత్రం 3 వరకు టైం పడుతుందని చెప్పారు. 3:00 లోపు పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చేస్తాయి అని కూడా చెప్పేస్తున్నారు. మొత్తం 68.39% పోలింగ్ నమోదైనట్టుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇక దేశవ్యాప్తంగా కూడా మరో 27 శాసనసభ, 3 లోక్సభ స్థానాలకు ఓట్లు లెక్కింపు జరగబోతున్నాయి. ఇందులో దాద్రానగరి హావిలే, మధ్యప్రదేశ్లోని ఖాండ్వా, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో లోక్సభ స్థానాలు ఉన్నాయి. 30 ఈ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించడం తెలిసిందే. ఏదేమైనా ఇప్పుడు ఉత్కంఠభరితంగా సాగుతున్న హుజూరాబాద్ బద్వేల్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ ఇప్పుడు బద్వేల్లో పెద్దగా ఆసక్తి ఏమీ లేదు. ఎందుకంటే అధికార పార్టీయే దూసుకెళ్తుంది. ఖచ్చితంగా భారీ మెజారిటీతోనే డాక్టర్ సుధా గారు గెలుస్తారని అంటున్నారు. కానీ తెలంగాణ వేదికగా ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందా, లేదంటే ఈటల రాజేందర్కు ప్రజలు మద్దతు తెలిపారు అనే దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది.